సార్ ఇంకొకటి ఏంటంటే పొలిటికల్ వైజ్గా ఈ మధ్యన పెద్ద పెద్ద పార్టీలు సెలబ్రిటీల వైపు చూస్తున్నారు, వాళ్ళ మద్దతు కోసం కొంత ఆసక్తి చూపిస్తున్నారు అని అంటున్నారు. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ చిరంజీవి గారి వైపు చూస్తే, ఇటు బీజేపీ ఆల్రెడీ జనసేన పొత్తుతో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఉంటుంది. అంటే పొలిటికల్ పార్టీలు ఎందుకు సెలబ్రిటీలను సైతం వాళ్ళ యొక్క మద్దతు తీసుకోవాలని కోరు, అంటే దీని నుంచి ప్రజల నుంచి ఏమైనా ఆమోదం వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా సార్? డెఫినెట్గా ఏంటంటే పొలిటికల్ పార్టీస్కి అంటే ఆ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న ఆర్టిస్టులు ఉంటే అది వేరే పద్ధతిగా ఉంటుంది. ఇంట్రెస్ట్ లేకపోతే ఆర్టిస్టులు ఉంటే ఏంటంటే జనాన్ని సమీకరించడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మామూలు పొలిటికల్ పార్టీ ఎలక్షన్ మీటింగ్ ఏదైనా పెడితే జనాన్ని సమీకరించాలి, దానికి డబ్బు ఖర్చు అవుతుంది. అదే ఒక పెద్ద సెలబ్రిటీ వచ్చారనుకోండి, ఏ గ్రేడ్ సెలబ్రిటీ వస్తే డబ్బులు రూపాయి ఖర్చు లేకుండా ఆయన వస్తున్నాడంటే జనం కోట్లు కోట్లు లక్షల్లో వచ్చేస్తారు. సో లక్షల్లో వస్తే ఎదుటి పార్టీకి భయం వేసిపోతుంది, అమ్మో ఇన్ని లక్షల్లో వచ్చి ఓట్లు వేసేస్తారేమో, వాళ్ళు వేస్తారో వేస్తారు తర్వాత సంగతి. సో దానికోసం జనాన్ని సమీకరించడం ఈజీగా ఉండటం కోసం ఇప్పుడు సినిమా వాళ్ళ కోసం ఏమంట పడదు. అంతేగాని వీళ్ళ మీద ప్రేమలో గేమలు ఏముండవు. ఏముండవంటారా? ఓకే. అంటే ఈ మధ్య కాలంలో పొలిటీషియన్స్లో ఎక్కువగా సెలబ్రిటీలు కనిపిస్తూ ఉన్నారు, అటు విజయశాంతి గారు కావచ్చు. విజయశాంతి గారు ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా. సెలబ్రిటీలు ఇటువైపు చూడండి, పొలిటికల్గా వైపు మనం చూడండి. ఏంటంటే నార్మల్ పొలిటికల్గా 20 ఏళ్ళ నుంచి ఉంది. బీజేపీకి వైస్ ప్రెసిడెంట్ చేసింది, తర్వాత సొంతంగా పార్టీ పెట్టింది, మళ్ళీ టీఆర్ఎస్లో చేసింది, ఎంపీ చేసింది, చాలా చేసింది కదా ఆవిడ. సో ఆవిడ ఆల్రెడీ పొలిటీషియన్, సీజన్ పొలిటీషియన్ అయిపోయింది. 20 ఏళ్ళ చరిత్ర ఉంది ఆవిడకి పొలిటికల్గా. ఇప్పుడు ఆవిడ మన సినిమా ఆర్టిస్ట్గా లెక్క తీసుకోగలరు, పొలిటీషియన్గా తీసుకోవాలి. చిరంజీవి గారిని కూడా ఒక రకంగా పొలిటీషియన్గా తీసుకోవాలి. ఆయన కూడా ఆల్రెడీ 10-15 ఏళ్ళ నుంచి పొలిటిక్స్లో ఉన్నాడు, మినిస్టర్ చేశాడు, ఎంపీ చేశారు. సో ఇప్పుడు ఆయన గురించి ఇప్పుడు మనం కొత్తగా సినిమా యాక్టర్ కోసం వెళ్ళారు. సినిమా యాక్టర్ కాదు, పొలిటికల్ పార్టీ లీడర్ కాబట్టి వస్తాడేమో అని ఆలోచించి ఉండొచ్చు. సార్ ఇప్పుడు చిరంజీవి గారిని గుర్తు చేశారు కాబట్టి ఒక క్వశ్చన్ సార్ మీ నుంచి, ఎలాంటి ఆన్సర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని కోవిడ్ సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత సినిమాకి, సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరున్నారు, దాసరి గారి తర్వాత ఆ స్టాండ్ ఎవరు తీసుకోలేదు, చిరంజీవి గారు ఏం చేస్తున్నారు అన్న కమెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ఆయన మీద ఒక నెగిటివ్ ట్రోలింగ్ వచ్చింది, మీరు కూడా చూసే ఉంటారు. ఆ తర్వాత కళ్యాణ్ శంకర మాట్లాడితే ఇది మెగా స్టంట్ రా అని కూడా కొన్ని వర్డ్స్ వచ్చాయి, చాలా ట్రోల్స్ జరిగాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు, అది చిరంజీవి గారు ఉంటున్నారా వెనకాల ఉండి చేస్తున్నారా అనే మాటలు వస్తున్నాయి సార్, మీ అభిప్రాయం ఏంటి? అసలు ఫస్ట్ పెద్ద దిక్కు అనేది ఉండదమ్మా ఇండస్ట్రీ. ఇండస్ట్రీ ఎవరు ఇష్టం వచ్చిన దారిలో వాళ్ళు వెళ్తుంటారు. దాసరి నారాయణరావు గారికి ఎందుకు వచ్చింది అప్పట్లో అంటే ఆయన దగ్గరికి ఆ పరిస్థితులు వేరు, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు వేరు, ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీ వేరు, ఆ రోజుల్లో ఉన్న ఇండస్ట్రీ వేరు. సో దాసరి నారాయణరావు గారు సంవత్సరం తిరిగేసరికి 12-15 సినిమాలు చేసేవారు, అన్ని భాషలో చేసేవారు, అందరితో సంబంధాలు ఉండేవి కాబట్టి అందరినీ సమీకరించడానికి ఆయన ఈజీగా ఉంటారు. అండ్ సక్సెస్ కూడా రేట్ విపరీతం ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళారు అందరు. వెళ్ళి అవసరం అంటే ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడా వెళ్ళేవారు, ఆయన పలకరించి మాట్లాడేవాడు, దొరికేవాడు, అవైలబుల్గా ఉండేవాడు. సో అంత అవైలబుల్గా ఉంటాం ఇప్పుడు కష్టం. ప్లస్ ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు, సెల్ ఫోన్లు లేవు, ఈమెయిల్ లేవు, ఇంకోటి లేదు, ఇంకోటి లేదు, మామూలు ల్యాండ్ లైన్ ఉంటమే కష్టం అన్న రోజుల సంగతి అది. ఇప్పుడు అంత డబ్బు కూడా లేదు సినిమాల్లో ఆ రోజుల్లో. ఇవాళ అసలు డబ్బు ఎంత ఉందో, ఎవరెవరి దగ్గర ఎంత ఉందో ఎవరికి తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు అసలు ఒకళ్ళనొకళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు, ఒకళ్ళనొకళ్ళు కలవాల్సిన పరిస్థితి లేదు, ఏం కష్టం ఉందో ఏం లేదో ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఆయనలాగా కలివిడయ్యే మనుషులు కావాలి. ఆయనలా కలివిడయ్యే మనుషులు లేరు అసలు, ఇప్పుడు టోటల్గా లేరు. చిరంజీవి గారు ఎందుకు ఉండాలనుకుంటున్నాను అంటే ఎంతో కొంత చిరంజీవి గారు ఇవాళ మనతో చాలామందితో దగ్గరగా ఉంటారు, చాలామందితో మాట్లాడతారు. ఒకళ్ళు దగ్గరగా ఉండకపోయినా ఆయన ఫోన్ చేస్తే అందరూ రెస్పాండ్ అవుతారు కాబట్టి ఆయన ఉంటే బాగుంటుంది అనేది నేనే చాలాసార్లు మొదలుపెట్టాను, అనుకుంటున్నాను, నేనే మొదలుపెట్టాను అనుకుంటున్నాను. దాసనారాయణ గారి ఫంక్షన్లోనే మొదలు చెప్పాను, మీరే ఉండాలి సార్ అని నేను అడిగాను అప్పుడు, తర్వాత 2-3 సార్లు అడిగాను. సో ఆయన ఉంటే బాగుంటుంది, ఉంటే డెఫినెట్గా ఏదైనా సమస్య వస్తే ఉంటుంది, అప్పటికి కూడా వీళ్ళంతా కలుస్తారు అని నేను అనుకుని. బట్ ఆయన అయితే కలవగలరు, నాయన ఇంకోళ్ళు ఇంకోళ్ళు అయితే కలవరు, వీళ్ళు మాకు దొరకటమే కష్టం, వీళ్ళందరినీ కలపటం ఎట్ట కుదురుతుంది. అందుకని చిరంజీవి గారు ఉండాలి. అసలు ఇండస్ట్రీకి ఎందుకు పెద్ద కావాలి నాకు అర్థం కాలేదు. చిరంజీవి గారు తలుచుకుంటే ఎప్పుడైనా సమస్య ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేస్తే అందరూ వస్తారు, మాట్లాడితే అయిపోతుంది. దానికి ఇండస్ట్రీకి పెద్ద దాన్ని కిరీటం పెట్టుకోవాలని ఆయన అనుకుంటాడని నేను అనుకోను. సో వీళ్ళు మనకి టైంపాస్ కోసం మనం ఇండస్ట్రీకి పెద్ద చిరంజీవి దాసనారాయణరావు ప్లస్ చిరంజీవి రావాలా, ఇంకోళ్ళు రావాలా, ఇంకోటి రావాలి, ఇవన్నీ ఎందుకు అనవసరం అని చర్చ, టైం వేస్ట్ చర్చలేదు. బట్ ఆయన ఉన్నాడు నాకు తెలిసి ఇప్పుడు, ఎందుకంటే
ఆయన పరిధిలో ఆయనకు తెలిసింది ఆయన చేస్తాను ఉన్నాడు. మన ఈ కరోనా వచ్చినప్పుడు త్రిబుల్సి ఆయన చేశాడు, అంతకుముందు మాలో సమస్య వస్తే ఆయన చేశాడు, ఇంకో సమస్య వస్తే ఆయన చేశాడు. సో ఆయన పరిధిలో ఆయన చేయగలిగినవన్నీ ఆయన చేస్తానన్నారు, ఇంటర్ఫీర్ అవుతున్నారు అండ్ సాల్వ్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. త్రిబుల్సి అప్పుడు వీళ్ళందరికీ ఎవరు చేయని పని చేశారు కదా, అఫ్కోర్స్ అందరూ డబ్బులు ఇచ్చారు అనుకోండి, అది వేరే సంగతి. ఆ ఆలోచన వచ్చింది ఆయనకి, అందరికీ ఫోన్లు చేశారు, డబ్బులు ఇచ్చారు, వాళ్ళంతా అందరికీ పంచ ఏర్పాటు చేశారు, ఇళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చారు మూడు సార్లు, ఇప్పుడు వ్యాక్సిన్ చేయించారు, ఇప్పుడు ఏదో ఆక్సిజన్ పెట్టించారు. ఆక్సిజన్ అంటే అందరికి మొత్తం రాష్ట్ర రెండు రాష్ట్రాల వాళ్ళకి, అది కాకుండా వ్యాక్సిన్ మా సినిమా వాళ్ళకి చేయించారు. సో సినిమా వాళ్ళు రోజుకి ఎంతమంది వెళ్తున్నారో మనకి తెలియదు, అంతమంది వెళ్తున్నారు ఆయన దగ్గరికి. వెళ్ళిన వాళ్ళకల్లా ఆయన చేస్తానే ఉన్నాడు, లేదు అనుకుంటే చేస్తున్నాడు. ఆయన చేతనైంది ఆయనకి, ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ లేదు అనుకుంటే చేస్తున్నాడు. ఇక అంతకంటే ఏం చేస్తారు, రోజు టీవీ ముందు పెట్టుకుని ఆయన చేసిన, ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదో తెచ్చుకున్నాను ఆయన అడిగితే ఇచ్చాడు, సో నేను వెళ్ళేటప్పుడు టీవీ తీసుకెళ్ళి చిరంజీవి గారు చేశారని చెప్తే తెలుస్తుంది. నేను తీసుకెళ్ళకపోతే తెలియదు, ఆయనకు కూడా కోరిక ఉండి వీడియో తీసుకుని అదిగదిగా నేను ఇచ్చానని టీవీలో పెట్టిస్తే ఉంటుంది, ఆయన ఇంట్రెస్ట్ లేదు. సో ఆయన చేసే పనులు చేస్తూనే ఉన్నారు, జరుగుతున్నాయి. ఆయన ఒక్కడే కదా, నేను నా ఉద్దేశంలో చాలామంది ఆర్టిస్టులు ఈ కోవిడ్ సీజన్లో చాలామందికి హెల్ప్ చేశారు, ఎవరూ బయటికి చెప్పుకోవట్లేదు. చెప్పుకోపోయేసరికి తెలుగు వాళ్ళకి బుద్ధి లేదు, వీళ్ళు ఎవరికి ఏమీ చేయరు, ఎందుకు ఉండదమ్మా, మనిషికి మనిషి సాయం చేయకుండా ఎట్లా ఉంటుంది, చేయకపోతే ఇండస్ట్రీ బాగా నిలబడదు. ఇవాళ వాళ్ళ ఇండస్ట్రీ ఉందంటే డైరెక్టర్లు కానీ హీరోలు కానీ హీరోయిన్లు కానీ వాళ్ళ 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 వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయిన వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తానమ్మా. అయితే సార్, రీసెంట్గా కొన్ని సినిమాల మీద కూడా కొంత ట్రోల్స్ జరుగుతున్నాయి, బికాజ్ విరాట్ పర్వం కానీ ఆచార్య సినిమాలు అంటే కమ్యూనిస్ట్ భావజాలంతో సినిమాలు తీస్తున్నారు అని కొన్ని ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. అంటే దీన్ని ఏ విధంగా చూడాలంటారు, నిజంగా సినిమాను సినిమాగా చూడాలా, అది ప్రేక్షకుల నాడంటారా, మీ అభిప్రాయం? సినిమాలాగైనా చూడాలి. కమ్యూనిస్ట్ భావజాలం అంటే కమ్యూనిస్ట్ భావజాలం లేవు ఆ సినిమాలు. మన తెలుగు సినిమాలు అసలు వేల సినిమాలు వచ్చి ఉంటాయి, అందులో కొన్ని వేల సినిమాలు కమ్యూనిస్ట్ భావజాలం. నారాయణమూర్తి గారి సినిమాలన్నీ కమ్యూనిస్ట్ భావజాలమే, టి కృష్ణ గారి సినిమాలన్నీ కమ్యూనిస్ట్ భావజాలమే, మాదల రంగారావు గారి సినిమాలన్నీ కమ్యూనిస్ట్ భావజాలమే. నెగిటివ్ ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయి సార్? ఇంకా సినిమా రిలీజ్ నెగిటివ్, నాకు కమ్యూనిస్ట్ పార్టీ నచ్చదు, కమ్యూనిస్ట్ సిద్ధాంతం నచ్చదు కాబట్టి నేను నెగిటివ్ ట్రోల్ చేస్తాను. దాని గురించి మనం ఎవరు అడుగుతానికి, ఇప్పుడు మీరు ఇందాక అడిగారు నన్ను ట్రోల్ చేశారని, వాళ్ళు ఇష్టం వాళ్ళు ట్రోల్ చేస్తారు, మనకెందుకు, మనం పట్టించుకోవాలి వీళ్ళందరినీ. వాళ్ళ వాళ్ళ భావజాలం వాళ్ళది, నా భావజాలం నాది, నా భావజాలం వాళ్ళకి నచ్చకపోతే ట్రోల్ చేస్తారు. ఇప్పుడు ట్రోలింగ్ అనేది ఊరికే ఉంది, నొక్కితే చాలా ఈజీగా ఉంది, పట కొడుతూ ఉంటారు టైం పాస్. హాయ్, నేను రవిప్రకాష్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీబడీ, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. కొండా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.